బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీలు నలుగురు చేరికకు రంగం సిద్ధం. టీడీపీ తరహా ఫార్ములా రిపీట్. కాంగ్రెస్తో యుద్ధమే. కమలంలో కారు పార్టీ రాజ్యసభ పక్షం విలీనం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోపే పూర్తి. వారే వెళ్తున్నారా, అధినేత పంపిస్తున్నారా? కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ టూర్ పర్యవసానం. సో ఇక్కడ ఈ బీజేపీ చూసుకుంటే అక్కడ పవర్ఫుల్ సిస్టమ్గా, ఇక్కడ నిన్న కాంగ్రెస్ చూసినాం కదా, ఈ కాంగ్రెస్ ఏమో 6 గ్యారంటీలు 6 6 అనుకుంటా 6 కొడుతున్నారు. ఆరుగురిని తెచ్చుకుంటున్నారు. వీళ్ళు బీజేపీలో 4 కొడుతున్నారు. వీళ్ళు 4 కొడుతున్నారు, వాళ్ళు 6 కొడుతున్నారు. అదే ఒకటి ఉంటుంది, ఏది మన అనుష్క శర్మ విరాట్ కోహ్లీ అంటది కదా, ఏ కోహ్లీ ఏ కోహ్లీ కోహ్లీ చౌకా మారనా చౌకా అంటది మనోళ్ళు కొడుతున్నట్టు. అంటే మన మనోళ్ళు ఒక సామెత ఉంది కదా, నలుగురు నలుగురు 4 దిక్కులు. సో పాడమోసేది కూడా నలుగురే. సో ఆ నలుగురు అన్నట్టు ఆ నలుగురిని తెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఈ పిరాయింపు అండ్ పిరాయింపులు అని అనలేం కానీ, ఎందుకంటే ఎంపీలు ఇవాళ టీఆర్ఎస్కి గతే లేరు. నేను అడిగేది ఏంటంటే, వచ్చిన వాళ్ళు ఏం లాభం చేసిండ్రు, పోయిన వాళ్ళు ఏం పిక్ కట్టలు కట్టిండ్రు, ఉన్నోళ్ళు భారతీయ జనతా పార్టీకి ఏం మేలు చేసిరు అన్నది ఇవాళ పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఎస్, అయితే భారతీయ జనతా పార్టీలో ఎవరు వచ్చినా ఎవరు పోయినా మారాల్సింది మన ఉన్నోళ్ళు. అంటే ఎలా ఎవరు కార్యకర్తలకు ఒక సంకేతం పోతుంది, కార్యకర్తలకు సంకేతం పోతుంది, కార్యకర్తలకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది కార్యకర్తలకి. ఎంతోమంది వస్తారు, సో ఎంతోమంది పోతారు, కానీ కార్యకర్తల బలం గనక లేకపోతే పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. ఇది కార్యకర్తల్లో ఇప్పుడు, ఇంతకుముందు పార్టీ కొత్తలో, అంటే కొత్తలో ఈ పార్టీలోకి వచ్చినటువంటి ఇంతకుముందు నాయకులు వాళ్ళు వీళ్ళు చూసి కొద్ది ఆగమైన, కానీ రీసెంట్గా ఒక, అంటే ఇది నేను మీకు సీక్రెట్గా చెప్తున్నా, ఒక సీక్రెట్ మీటింగ్ కూడా పెట్టుకున్నారు కొంతమంది కార్యకర్తలు కొంతమంది. అది కార్యకర్తల్లో ఒక విధానం ఎలా ఉండాలనేది ఒక స్పష్టంగా మనం ఇట్లుండాలి, ఎందుకంటే పార్టీ ఆగం కాకుండా చూడాల. రేపు 2029 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం రావాలంటే అసలు గట్టిగా నిలబడాల్సింది కార్యకర్తలు. ఎవరు నాయకులు ఉంటారో ఎవరు నాయకులు ఉండరో, ఏ నాయకత్వం ఎటు చేంజ్ అవుతుందో. అయితే నాకు ఓవర్ డిసిప్లిన్ కూడా ఎడదాకా అని అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకనంటే, ఆహా మేము కాషాయ కార్యకర్తలం, పార్టీ ఏదైనా డిసైడ్ చేసిందంటే దానికి మేము కట్టుబడి ఉంటాం, ఆడొచ్చోడు ఎవడైనా సరే, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని వెనుకటికి అటాక్ చేసినోడైనా సరే, కేసులు పెట్టినోడైనా సరే, మా జీవితాలను నాశనం చేసినోడైనా సరే, మేము కట్టుబడి ఉంటాం అని అన్న ఈ డిసిప్లిన్ ఎడదాకపోతుంది అని అంటున్నాం. సో ఇది ఇది అదే ఇప్పుడు ఒకటి ఏం మాట్లాడుకున్నామంటే, ఏం మాట్లాడుకున్నారు అంటే, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనే పేరుతోని ఏ పార్టీ వాళ్ళు వచ్చినా లేకపోతే ఏమేమి మాట్లాడుకుంటారో తెలియదు, ఆ పార్టీలో ఆ పార్టీ వాళ్ళని తిట్టుకుంటారు అండ్ ఆ పార్టీనే చీల్స్తారు. మన దాంట్లో కూడా భిన్నంగా ఏం జరుగుతలేదు. అయితే ఇందులో ఈ చీలిక ఉండదు, ఈ చీలిక సంస్కృతి ఉండదు, కానీ ఉన్నోళ్ళను మనం మార్చుకోవాలనేది మాత్రం మనకి గట్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం ఏదైనా ఆ చీలిక ఉంటే ఆ పార్టీలకు ఈ పార్టీలకు రాజకీయంలో ఉండడం ఎందుకు, ఒక పద్ధతి ఒక విధానము అనేది ఇంకా ఇక మనం మాట్లాడడం ఎందుకు, ఇన్ని నీతులు చెప్పుడు ఎందుకు అనేది అందరి యొక్క నిర్ణయం. సో అందుకనే, సో ఏం జరిగినా కూడా ఒక పార్టీని ఒక గాడిలో పెట్టడం, ఓకే, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయాలు ఈ పార్టీ కార్యకర్తల యొక్క, పార్టీ కార్యకర్తలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు సమీక్షించి, పార్టీ కార్యకర్తలను సమీక్షించి వీళ్ళ విషయాలను పరిగణలోకి తీసుకొని చేయాలనేది ఒక సంకేతం. కార్యకర్తలు అయితే గరికి మురికి దాల్ బరాబర్. నేను ఇలా డంకేపే చోటు చెప్తున్నా బీజేపీకి, లెట్ మీ టేక్ ది స్టాండ్ టుడే. కార్యకర్తలు అయితే బీజేపీకి డంకేపే చోటు అయిపోయింది. ఎందుకంటే మేము డిసైడ్ చేసినాం కదా పార్టీ లైన్ ఎట్లా దాటుతారు, అంటే పార్టీ లైన్ ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసి
భారతీయ జనతా పార్టీ వాళ్ళ మీదనే కేసులు బుక్ చేసినోని, లేకపోతే వాళ్ళని అవమానించినోని, లేకపోతే వాళ్ళని తిట్టినోని కొట్టినోని లోపలేసి అలా అంతు చూస్తానని లోపలికి తీసుకొచ్చి వాళ్ళతోని జయ జయ కేతనాలు కొడిపించుడండి అంటే ఇది డైజెస్ట్ అయ్యే విషయం కాదు. హాజమోలా తిన్నా డైజెస్ట్ కాదు. ఇక అయితే గిరీష్ భాయ్, రాజకీయం రాజకీయంగానే చేయాలని మీరే అంటారు కదా. రాజకీయాలని రాజకీయాల లెక్కనే చేయాలి, కానీ భారతీయ జనతా పార్టీకి వేరే పార్టీలకు ఒక డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఉండాలి. నాకు రాజకీయమే చేసేది ఉంటే నేను కాంగ్రెస్కి పోతా, నాకు రాజకీయమే చేసేది ఉంటే నేను బీఆర్ఎస్కి పోతా, నాకు రాజకీయమే చేసేది ఉంటే నేను కమ్యూనిస్ట్ అవుతా. నేను భారత్ రాజకీయం చేయాలని అంటే భారత్ మాతకి చేయను ఎందుకంట, నా సిద్ధాంతం ఎడికివాయ్, నా ఐడియాలజీ ఎడికివాయ్. నా సిద్ధాంతం లేదు, నా ఐడియాలజీ లేదు, నా ఏం లేదు. మొన్నటిదాకా మనోళ్ళని దిష్టి బొమ్మలు దగ్ధం చేసినోడు ఇలా వచ్చి అది చేస్తాడా? ఇది ఎడికేనైతుంది. నాకు రాజకీయం చేసేది ఉంటే జేకేసీఆర్ అంటే అయిపోయి కదా, కార్యకర్తలకు పెద్ద పెట్టేస్తాడు కేసీఆర్. ఇవాళ వాళ్ళకు కరువు ఉన్నది కదా, వాళ్ళు కరువు ఉన్నది కదా, కారులా కారు ఇయ్యదా, ఛాన్స్ ఇస్తుంది కదా, ఇస్తుంది. మళ్ళీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనేటోడు పెట్టుబడి అయింది భారతీయ జనతా పార్టీకి. నేను ఒక పర్సనల్గా అడుగుతున్నా మీకు, సిద్ధాంతం ఒక కొంతమంది అడుగుతారు కదా నన్ను, సిద్ధాంతం నన్ను అయితే కాంగ్రెస్ కమ్మేసిర్రు. కమిట్మెంట్, సిద్ధాంతం, నా జీవితం నాకు తెలియకుండానే కాంగ్రెస్ కమ్మేసిర్రు నన్ను, రేవంత్ రెడ్డి మనిషిని చేసేసిర్రు నన్ను. సో నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీకి పెట్టుబడి అయింది అని అంటే దేశభక్తి, దేశభక్తి సిద్ధాంతం, అదే పెట్టుబడి మనకు. భారత్ మాతాకి జై అని అనేది మన రెమ్యునరేషన్. ఎస్, ఇది భారతీయ జనతా పార్టీ. వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఇట్లా, వీళ్ళు ఎంతమంది ఉన్నారు? అయితే మీరు అనుకుంటున్నారు కదా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి భారతీయ జనతా పార్టీ పంపిస్తుంది. నన్న కోవట్ ఆపరేషన్? కోవట్ ఆపరేషన్ కోవట్ ఆపరేషన్ రావి. టిఆర్ఎస్, బీఆర్ఎస్, మన బాపు అందరినీ వెనుకట మన సిబిఎన్ గారు బీజేపీలోకి పంపించినట్టు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుందని ఇందులో నలుగురు చేరికలు రంగసిద్ధం. టీడీపీ తరహా ఫార్ములా రిపీట్. అట్లా మేము కూడా ఏం చేస్తున్నామంటే, అంటే నేను ఏమంటా అంటానా, నెక్స్ట్ నేటిదాత్రిలో కూడా గట్టిగా వచ్చింది మీరు నాకు చెప్పినారు, కాంగ్రెస్తో యుద్ధం అనట జరా. ఏం యుద్ధం చేస్తారో చూద్దాం, అది కాంగ్రెస్తో యుద్ధమే. ఆ పార్టీ వైఫల్యాలు హామీల విస్మరణపై పోరు. 15 అంశాలతో బీజేపీ రాజకీయ తీర్మానం. కాళేశ్వరం అవినీతిపై ఫైట్. ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లలో కరప్షన్పై సైతం తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఏలేటి. ఏలేటి బలపరిచిన ఈటల అరవింద్ రఘునందన్ రావు. ముగిసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ఇందులో ఇది చిత్రగుప్త గెలుపంట ఈ సమావేశము. ఎస్, నేను మన మహేశ్వర్ అన్నకు కంగ్రాచులేషన్స్ చెప్తా, అభినందనలు చెప్తా. ఎందుకు చెప్తానంటే అట్లీస్ట్ లేచిండ్రు, అట్లీస్ట్ కంఫర్ట్ జోన్లకి లేచి ప్రజా ఆ జోన్లకు వచ్చేకి ప్రయత్నం చేస్తారు. ఈ పోరాటం ఎంతవరకు మీరు తీసుకుపోతారు అని అనే దాని మీద మళ్ళీ స్పెక్యులేషన్స్, పెద్ద స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఇంకా తీసుకోవాలా, అసలైన టాపిక్ మర్చిపోయాను. ఇవాళ సామాన్యుడైనటువంటికి సొల్యూషన్ రాలే ఇంకా. ఎస్, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది వచ్చు. ఈ ప్రభుత్వం ఉంటే నా టేబుల్ మీద ఉన్న ఒక రొట్టె, నా పిల్లల ఫ్యూచర్. ఎస్, ఈ చెప్పా నుంచి కా ఛాతి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ఉన్నని రోజులు జర సేఫ్ ఉంటుందని ఒక నమ్మకం వచ్చింది వచ్చు. బట్ సామాన్యుడికి సమస్యల పైన కంప్లీట్గా సొల్యూషన్ దొరికిందా అని అంటే క్వశ్చన్ మార్కే అంట నేను. ఎస్పెషల్లీ తెలంగాణలో పక్కకు పెడదాం. మనం నిన్న అనుకున్నట్టు ఈ పార్టీలో గ్రీవెన్స్ సెల్ పెట్టాలి. గ్రీవెన్స్ సెల్ పక్కకు పెడదామన్నా, నేనేమంటున్నా అంటే సొల్యూషన్ అడుగుతున్నా బేసిక్గా. ఇప్పుడు ధరణి దరిద్రం ఉన్నది, ధరణి దరిద్రం మీద 200,000 కేసులు కోట్లలో పెండింగ్లో ఉన్నాయి. అందులోకేని కొన్ని 100 కేసులకు కోర్టులు కూడా తీర్పులు ఇచ్చినాయి, అవి ఎగ్జిక్యూషన్ చేసే మొగోడు లేడు. ఇప్పుడు ఇక్కడ ధరణి విషయానికి వస్తే ఒక్క నిమిషం, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేసే మొగోడు లేడన్నప్పుడు కోర్టులు తీర్పు ఇచ్చినాక కోర్టుల టైం వృధా, అదే బ్యూరోక్రసీ టైం వృధా, వృధా పోలీసుల టైం వృధా, వృధా రాజకీయ నాయకులు అసలే వృధా. ఈ వృధాలో ఎన్ని జీవితాలు నాశనమైనాయో. వయసు పోతున్నది పరిష్కారం వస్తలేదు, పైస పోతున్నది పరిష్కారం వస్తలేదు, లేదు జీవితాలు జీతాల కోసం త్యాగం పడిపోతున్నాయి, పరిష్కారం లేదు. దీనికన్నిటికి పెద్ద క్వశ్చన్ మార్క్. ఇవాళ ధరణి ఒకటి తీసుకుంటే కబ్జా సచ్చా కాగజ్ జూటా. ఎస్, అరే ఇది ప్రూవ్ చేయనికే మళ్ళీ కోర్టు పోవాలా, కోర్టు ఫీజు ఉల్టా కట్టాలా? ఆడు గరిబోడు ఉంటే ఏడికేని కడతాడు? పర్ అపియరెన్స్ లాయర్ ఇంత ఫీజు అని అడుగుతాడు, ఏడికేని కడతాడు? పెట్రోల్ రేటు మీద 100 రూపాయల కోసం రోడ్ల మీద కూర్చొని ధర్నా చేసిన ఆ మొగోళ్ళు, పీకుడు మొగోళ్ళు మునగాళ్ళకు అడుగుతున్నా.
మళ్ళీ లాయర్ ఫీజులు ఇంత ఇంత ఉన్నప్పుడు మళ్ళీ పరిష్కారం ఎట్లా తీసుకొస్తాము? నేను లాయర్లను తప్పు పడతలే, వాళ్ళు ఆ కేసుకి న్యాయం చేయనికే వాళ్ళ తగ్గట్టు వాళ్ళకు ఉన్న డిమాండ్ ఏదైనా డిమాండ్ సప్లైలో నడుస్తుంది. ఆబ్వియస్గా ఏది ఉన్నా ఏదైనా నడుస్తుంది. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ అబౌట్ ఎనీబడి. నేనేం అడుగుతున్నా అంటే ఒక 100 రూపాయల మీద ఒరుతావు కదా, మళ్ళీ కోర్ట్ ఫీజుకి నువ్వు దగ్గర దగ్గర ఎంతో పర్సంటేజ్ కట్టాలి. మళ్ళీ అప్పుడు ఎట్లా ఆ వక్ఫ్ వచ్చినప్పుడు కూడా గదే అవుతుంది కదా. ఆడు వస్తాడు సింపుల్గా ఒక గెజెట్ ఇచ్చేసిపోతాడు, కథం ఇది వక్ఫ్ ల్యాండ్ అంటాడు, ఇక్కడ కూర్చున్నాం ఇప్పుడు మనం, ఆడు వస్తాడు ఒకటి వక్ఫ్ అని అంటాడు, ఆడ అనగానే కథం మనం మీకు అందరం పులి నోట్లు కోటుకోవాలా? కోటుకోగానే కోర్టు ఫీజు కట్టాను అంటాడు. కోర్టు ప్రాసెస్ అది, అది రాజ్యాంగం, అది కాన్స్టిట్యూషన్, అది దానిలో ఇంకేం మేమన్నా ఉన్నదా? ఏం లేదు, ఏం లేదు. కోర్టు ఫీజు కట్టాలి. అరే నా భూమి నేను ఎట్లా ఒక సామాన్యుడికి సొల్యూషన్ దొరికిందా? లే, మళ్ళీ ధరణి ఏమైంది మహేశ్వరన్న? ధరణి అనేది ఇష్యూ ఉండాలి కదా, అది ఒక సెన్సిటివ్ టాపిక్, చాలా సెన్సిటివ్ టాపిక్. ఇంట్లో నేను ఇంకొక అంశం పెట్టాలనంట భారతీయ జనతా పార్టీ నాయకులను, జియో నంబర్ 46 ఉండాలా? ఉద్యోగాలు లేవు, ఉద్యోగాల మీద మాట్లాడాలి, ఉద్యోగాల మీద ఉండాలా? కాళేశ్వరం ఒకటే కాదు, కాళేశ్వరం ఆనాటికేనే మనం మాట్లాడుతున్నాం, ఈనాటి దాకా దాని మీద ఏం చర్య జరిగింది పక్కకు పెడదాం. సి టుడే ది ఓటర్ హెస్ బికమ్ మచ్ మ్యాటర్ దెన్ వాట్ యు బార్. ఇది మీరు అర్థం చేసుకోరు, ఇది మీరు అర్థం చేసుకోండి. వెనకటికి ఒకటే ఒక మాట, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్న ఒక్క మాట కాంగ్రెస్ ఇత్తనం నాటంగానే అది ఒక మరిచెట్టు అయి మొలిసింది తెలంగాణలో. అవి ఇద్దరు ఒకటే కవితను లోపలెత్తారనండి. మనలోకి ఒక పెద్ద రోగం ఉన్నదన్న, నేను సీరియస్గా చెప్తున్నా. ఏందనంటే ఒక రోగం ఏం తెలుసు, సింపతి అవుతుందా? సింపతి అవుతుందా? కాంగ్రెస్ వాడికి సింపతి ఉందా? దిన్ ద హాడే 2008లో పోయి చైనా అంతా కూర్చుంటాడు. ఏ హోదాలో సోనియా గాంధీ కూర్చుందో నాకు తెలియదు. ఆ ప్రశ్న కూడా అడగడు. పోతారు రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి 68 లక్షలు 60 లక్షల రూపాయలు వస్తాయి. ఎందుకు వస్తాయనన్న తెలియదు చైనాకి. మళ్ళీ నేను కూడా పెట్టుకుంటే ఒక ఫౌండేషన్ నాకు ఎందుకు రూపాయి రాదు? మనం కూడా క్యూఆర్ కోడ్ పెడతాం కదా అన్న, మనకి ఎన్ని లక్షలు వస్తున్నాయి? శంషవెట్టికి ఇస్తే షటాక్ ఉండదు, మళ్ళీ వీళ్ళకి ఎందుకు వస్తాయి? ఇది ఎవడు అడగొద్దు. అడిగితే ఓయ్ నువ్వు అట్లా ఎత్తున్నావు రాను, ఇట్లా ఎత్తున్నావు రాను, ఇట్లా చేస్తున్నావు రాను, అట్లా ఎత్తున్నావురా, మళ్ళీ నువ్వేం చేస్తున్నావురా, నేను ఇలా మిమ్మల్ని అడుగుతున్నా, మీరేం ఆలోచిస్తున్నారు? ఇవి ఫ్యాక్ట్స్. ఎలక్షన్లు అయిపోయినాయి, ఇక ఎవడో ఒకడు సొల్యూషన్ ఇవ్వాలి దీనికి అన్నిటికీ. సంబడీ హ్యాస్ టు బికమ్ ఏ క్రూసైడర్, లేకపోతే సమస్యలు ఇట్లనే ఉంటాయి ఇక జీవితం. మనకు కావాల్సి వీళ్లకు కావాల్సిన ఏవైతే చట్టాలు ఉంటాయో 20 సంవత్సరాలకు ఇలా పిడిలి పిడిలి బతకనికే అది ఈరోజు డిసైడ్ చేసి చట్టాలు తీసుకొస్తున్నారు వీళ్ళు. మనమేమో చెక్క భజన చేసుకుంటూ కూర్చుంటున్నాం. ఇక్కడ ఇక్కడ కూడా ప్రాబ్లం అదే వస్తుంది. ఇప్పుడు నేను నేటిదాత్రికి వచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ చేస్తా, గంభీరమైన ఆరోపణ చేస్తాను నేను. ఇక కార్యకర్తల మనోభావాలు అన్ని పార్టీలలో దెబ్బతింటున్నాయనంటే ఎస్ తింటున్నాయని అంటున్నాయి. ఇలా బీఆర్ఎస్లో కూడా తిన్నాయి, ఇలా బీఆర్ఎస్లో కూడా తిన్నాయి. ఏం లేకపోయినా సరే ఈ 30 మందిని గెలిపించుకుందాం అని వాళ్ళు గెలిపించుకున్నారు కదా. అల్లు పోయి ఆడ దుంకే బయల దుంకినట్టు, బట్టలిప్ప బయల దుంక, ఇంకో కొత్త బయల పోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, మళ్ళీ ఆడ బట్టలిప్ప బయల దుంక. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ. రేపు వీళ్ళు ట్రెండ్ సెట్టర్లు, మళ్ళీ రాజకీయ నాయకుల లెక్క. మనమేమో పోతాం. నేను ఒక సామాన్యుని అడుగుతున్నా ఫ్రెండ్స్, ఇవాళ మన ఇవాళ చూస్తున్నారు వచ్చు కదా కొంతమంది వ్యూవర్స్, ఐ రిక్వెస్ట్ మీరు కమెంట్ చేయాలి దీని మీద. మీరు ఎంతమంది ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఒక పని చేయించుకొని పోయారు ఫ్రెండ్స్? నాకు తెలిసి 90% మంది పోలేదు, పోరు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయి అన్న నాకు ఈ పని కావాలా, ఇగో ఇది పోరు, పోము. ఎందుకంటే ట్యాక్స్ పేయర్ అయిన ఎవడైతే ఉన్నాడో మీ నా మనలాంటోడు ఆడికి అవసరమే లేదు. రాజ్యాంగబద్ధంగా ఉన్నాం, ఎవడొచ్చి మనని ఏం బిగుతాడు? పొలిటికల్గా కరెక్ట్ ఉంటేనే ప్రాబ్లం మనం. ఇలా నాకు కూడా ఏమైనా నెగిటివ్ కమెంట్లు ఎందుకు వస్తాయి? నేను పొలిటికల్గా అఫిలియేటెడ్ ఉన్నా ఒక పార్టీతో, నేను అదే కాన్స్టిట్యూషనల్లీ కరెక్ట్గా ఉంటే నాకేం రావు. ఇప్పుడు నేను ఇవాళ ఇది మాట్లాడంగానే నాకు బీజపోడు తిరుతాడు, నేను అది మాట్లాడంగానే నన్ను కాంగ్రెస్ వాడు తిరుతాడు, నేను ఇదంతా మాట్లాడితే ఒక మతమోడు తిరుతాడు. స్టాండ్ నువ్వు ఏడ తీసుకోవద్దు అని అన్నట్టు, ఏడ తీసుకున్నా నీకు ప్రాబ్లమే, స్టాండ్ నువ్వు న్యూట్రల్ స్టాండ్ జిందగీలో తీసుకోలేవు. అండ్ మోర్ ఓవర్ ఇది కలియుగం రా నాయన, ప్రవచనాలు చెప్పుకొని పెట్టుకోలేము మనం పొద్దుగా లేసి. ప్రవచనాలు చెప్పుకునేది ఉంటే గీచనాలు ఎందుకన్నా? నాకు తెలిసి నాకంటే మంచిగా మా గురువులు పెద్దలు పూజ్యులు పరమ పూజనీయులు గరికపాటి గారు మంచిగా చెప్తారు, అంతేనా కదా. చాగంటి గారు బాగా చెప్తారు, నేను అలా కాలు గోటికి పనికిరా. వీఆర్ హియర్ టు డిస్కస్ పాలిటిక్స్, వీఆర్ హియర్ టు డిస్కస్ అవర్ ఫ్యూచర్. అది కాకుండా ఒక నరేటివ్ రన్ చేయగానే అవును అమ్ముడు పోయినవరా, ఇదా ఇది 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 కాదు కదా, ఇది కాదు కదా. నీకు అభిమానం ఉండొచ్చు, నాకు అనుబంధం కూడా ఉన్నది అభిమానంతో పాటు, ఆ రిలేషన్షిప్ ఉన్నది కాబట్టి ఈ మంట కడపలకేంది, కరెక్టే కదా. నేను అన్ని తెచ్చుకొని పైకి వస్తా, సరే మీరు తెచ్చుకున్నారు. ఎన్ని సీట్లు గెలిచిర్రు? జైరాబాద్ బాయ్, వరంగల్, నల్గొండ బాయ్. సరే నల్గొండ అంటే కాంగ్రెస్ అది అంటే వస్తాయి, వరంగల్ బాయ్ బాయ్ బాయ్. మళ్ళా అట్లా తీసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా. నేను మనం కూడా ఇది మాట్లాడుకున్న విషయమే అది, అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఇదే మాట్లాడుకున్నాం. మన ఓటు పోలరైజేషన్ అనేది పక్కోని ఇంటికే తెచ్చుకుంటే విరగది,
పక్కన ఇంట్లోకైనా వచ్చి ఆ కార్ తీసుకొచ్చి మన ఇంటి ముంగడ పెట్టుకుంటే మనం కరోడపతి తిన్నాం. మీ అకౌంట్లో పైసలు వస్తే మీరు కరోడపతి లేదు. లాస్ట్ టైం అనుకున్నాం కానీ ప్రజలు రెడీగా ఉన్నారు ఏడానికి, ప్రజలు రెడీగా ఉన్నారు. ప్రజలతో ఇష్యూ లేదుడా? ఇష్యూ లేదు. అతి పెద్ద పార్టీ ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ. 18 కోట్ల కార్యకర్తలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంత క్లారిటీ, ఇంత న్యూ, ఇంత నంబర్సు, ఇంత స్టాటిస్టిక్స్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ ఇవ్వలేకపోతున్నది అని అంటే వాట్ ఈస్ ద రూట్ కాస్? దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించడన్నట్టు ఉన్నది మన పరిస్థితి. అట్లున్నది పరిస్థితి. సో అది మీరు అర్థం చేసుకోండి, ఒక సెట్ బ్యాక్ పెట్టుండ్రి. ఈ జీవితాంతం మీలేనా? ఆ జిల్లా అధ్యక్షులు ఎవరు, రిజల్ట్ ఇయ్యనోళ్ళు, ఆ మండల అధ్యక్షులు ఎవరు, ఇన్ని ఇన్ని పోస్టులు ఉంటాయి, మీడియాలో నరేటివ్లు కీలు కావు. చెక్ డ్యాములు తయారైండ్రు. చెక్ డ్యాములు, నేను ఇదే చెప్తున్నానా? ఇట్లా మాట్లాడేసరికి ఒక వీడు రీబెల్, ఆడ అది ఇది ఇట్లా కాదు, ఇది ఇట్లా నడవది. ఇక నేను జాతకాలు ఇప్పుడు షురూ చేస్తే వేరే ఉంటుంది మళ్ళీ. అందరి చిట్టాలు ఇప్పినాం, చిట్టాలు తెలవాయా? అందరి చిట్టాలు తెలుస్తాయి. సో నేను ఏమంటున్నానంటే కార్యకర్తలు ఇవాళ ఇంట్రోస్పెక్షన్ చేయాలి, సీరియస్గా చేయాలి. ఇప్పుడు బీజేవైఎం పోరాలు ఉన్నారు, నేను అలా అడుగుతున్నా. ఐ ఏబీవీపీ పోరాలు ఉన్నారు, నేను అలా అడుగుతున్నా. అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి ఆనాడు జగిత్యాలకు వచ్చి ఇట్లా భుజం కొట్టినా ఏదైనా సంస్థ ఉన్నదంటే అది ఏబీవీపీ సంస్థ. వీరమరణం పొందిన టైగర్ జితేందర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నా నేను. ద యాక్చువల్ టైగర్ ఆఫ్ తెలంగాణ టైగర్ జితేందర్ రెడ్డి చెప్తున్నా. 8 ఇంట్లో పోయి క్యాంపు పెట్టుకొని కూర్చుంటుండే. ఏబీవీపీ వాళ్ళు ఎంత బాగుపడ్డారండి తెలంగాణలో, పోనీ ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ డిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్లు జరుగుతుంటే కూడా బీజేవైఎం పోరాలు, ఏబీవీపీ పోరాలు మొత్తం ఆకాశానికి భూమికి పందిరేస్తున్నారు పాపం పోరాలకు అండగా నిలబడి. ఎందుకంటే వాళ్ళది కూడా ఉన్నది కదా అందులో. డిఎస్సి పోస్ట్ పాన్ చేయండి, ఎగ్జామ్లు పోస్ట్ పాన్ చేయండి, వాళ్ళు కొట్లాడుతున్నారు. వీళ్ళకి ఏమైనా పెద్ద పీట వేసిండ్రా? సరే ఇక్కడ ఎవరైనా నాయకులు కూర్చొని మాట్లాడినరా? పదవులు రాగానే పెదవులు బంద్ అయిపోయే నాయకులు మనకు అవసరమా? నిన్న ఈటల గారు మాట్లాడారు కానీ అంత స్ట్రాంగ్ వాయిస్ ఇవ్వలేదు. నేను సింపుల్గా చెప్తున్నానా, ధర్నా ఆడ కూసోవాలా, ఆడ కూసోవాలా. మీరు ఏ పేపర్లు తీసుకున్నా నెత్తిలు వలిగినట్టు గులాబీ వాళ్ళు ఫోటోలు వేసుకుంటున్నారు. ఇగో ఇది ప్రతిపక్షాలు చేస్తున్నా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అడ్డమైన లొల్లి మాట్లాడుతున్నారు. మళ్ళీ వెనకటికి ఇదే బల్మూరి వెంకట్ ముట్టడి చేసిండు అసెంబ్లీని, ఇదే బల్మూరి వెంకట్ ప్రగతి భవన్ ముట్టడి చేసిండు అని చెప్పి పోకడతో చెప్పుకున్నాడు మా రేవంత్ అన్న. ఇవాళ అదే బల్మూరి వెంకట్ని మళ్ళీ నెగోషియేషన్స్కి పంపుతున్నాడు. ఇగో గిదే సంసారాన్ని వ్యభిచారం, వ్యభిచారాన్ని సంసారం చేసుడు అంటే గిదే. ఇగో నేను గిన్నే మాట్లాడతా, లక్షలతో రాజకీయాలు చేయకూరు, లక్షణాలతో రాజకీయాలు చేయరు. కౌంటర్ ఎట్లిస్తారు అని అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. డేటా అబ్స్ట్రాక్ట్ ఎట్లా తీసుకుంటారు అని ఉంటుంది. ఇప్పుడు మనం ఇట్లా నేను ఫ్యాక్ట్ చెప్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతిరోజు లేవగానే వాళ్ళు ఒక సగం నరేటివ్ తీసుకొని వచ్చిరు శ్రీధరన్నా ప్రతిపక్షాలు. దాన్ని తిప్పి కొట్టే పరిస్థితులలో ఉన్నామా? ఇండివిజువల్ నరేటివ్స్ని కొట్టడానికి పోయినాం మనం. మనకు మీటింగ్ల కోసం మీటింగ్లు పెట్టుకుంటున్నా. నేను నన్ను కూడా ఒక పాపం మన కార్యకర్తనే అన్న, ఇది కషి నింపుకున్న కార్యకర్త. ఒక ఆయన నన్ను అన్నాడు, అన్న ఈయన ఎట్లా చేద్దాం ధ్రువరాటిని అని అంటే ఇగ్నోర్ చేయబోయి, ఎందుకు పట్టించుకుంటావు, మనం పెద్దగా పట్టించుకోవద్దు అని చెప్పి ఆ వీడియో తీసి కూడా ధ్రువరాటి గడ పెట్టుకున్నాను అది. ఆ నేను గీ ఉండొచ్చు, నేను అంత పెద్ద ఇంటర్నేషనల్ ఫిగర్ కాకపోవచ్చు, నేను గల్లీలోనే ఉండొచ్చు నాకు కాదు, బట్ నేను గర్వంగా ఉన్నాను, నేను గల్లీలో ఉన్నా, గర్జించుతూ ఉన్నా. ఫ్యాక్ట్ ఏందని అంటే ఆ ధ్రువరాటి గాడికే వణికింది చిత్రగుప్త అంటే. ఇదో ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాడు రాబాయి, దించుతున్నాడు గడపరా. ఈ ఆసిలేట్లో మనం వైబ్రేట్ కాము. నేను అందుకే ఒక ముచ్చట చెప్తా, టు కంక్లూడ్ దిస్ టాపిక్ అండ్ టు గో టు ది నెక్స్ట్ టాపిక్, భజనకు బానిసత్వానికి తేడా ఏమున్నా శ్రీధరన్న? లేదు. ఏమున్నది? నువ్వు భజన చేసినా బానిసత్వం చేసినా రెండు ఒకటే కదా. వేరే పార్టీలు అన్ని బజార్లో పడ్డాయి అంటే ఆ భజనకి మళ్ళీపోయి అంతేగా. ఇప్పుడు కాంపిటెన్సీ లేకపోయినా నువ్వు తారక రామానని లేపినావా? అక్కడ ముందు రెడీగా ఉంది మనకి 2028-29లో మనకి సీట్ అంటే మనకు సింహాసనం రెడీగా పెట్టిరు ప్రజలు. అరే మేము లంగోటిలు కట్టుకున్నప్పటి నుంచి అన్న, ఇక షెడ్యూల్ కూడా బంద్ చేసాను నేను లంగోటిలు కాడికని చెప్తున్నాను. ఇంకా దానికంటే హీనంగా పోలేను కానీ లంగోటిలు కప్పుకున్నప్పటి నుంచి నేను వింటున్నా, ఇగో మాదే గవర్నమెంట్, ఇగో మాదే గవర్నమెంట్. ఒకసారి అయితే దగ్గరకు వచ్చిపోయాను. ఈ పొత్తుల వల్ల ఎవడు ప్రోత్సహించబడ్డాడు నాకు చెప్పు. కట్టర్ కార్యకర్తని భుజం మీద ఒకసారి ఇట్లా బుద్ధి నడువు పెట్టానంటే భారత్ మాతకి చేయి అంటాడు కాషాయ కార్యకర్త.